ఈనాటి పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇతరత్ర పాత్రికేయుల సోదరులకు నమస్కారం. ఈనాటి పత్రికా సమావేశం సబ్జెక్ట్ ఏంటంటే, విషయం నిన్న మొన్న కొన్ని వార్తాపత్రికలలో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు అని, అధికారుల బదిలీలో ముడుపులు తీసుకుంటున్నారని అవాస్తవమైనటువంటి వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు. ఎలాంటి ఆధారాలు లేవు, వాస్తవాలు లేనటువంటి వార్తలు రాస్తూ మా మచ్చలేని నాయకుడు వినయ్ కుమార్ రెడ్డి గారిని కొద్దిగా బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని మేము కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది, ఆర్మూర్ పట్టణ శాఖ, ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ నాయకులందరం కూడా ఖండిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కానీ, వార్తాపత్రికల్లో కానీ అలా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీ దగ్గర వినయ్ కుమార్ రెడ్డి గారు ఏదైనా అధికారులు, ఎంఆర్ఓ కానీ ఏదంటి పోలీస్ ఆఫీసర్ డబ్బులు తీసుకున్నటువంటి ఆధారాలు ఉంటే మీరు ముందుకు తీసుకురండి. లేని పక్షంలో చట్టపరమైన చర్యకు లీగల్ నోటీసులు పంపుతాం, చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. రేపు వారిపైన పరువు నష్ట దావా వేయడం కూడా జరుగుతుంది, గమనించాలని చెప్తున్నాం. కుమార్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ మనిషి, కమిట్మెంట్ మీద ఉన్న మనిషి. ఆయన ఆర్మూర్ నియోజకవర్గంలో ఓడిపోయినా కూడా గెలిచిన మిగతా కాన్స్టిట్యున్సీలో గెలిచిన ఎమ్మెల్యేల కంటే కూడా ఎక్కువ ప్రజల్లో ఉంటూ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి పాటుపడతా ఉన్నాడు. ఈ ఆరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపల దగ్గర దగ్గర ఒక 40 నుంచి 50 కోట్ల అభివృద్ధి, ఎన్ఆర్జీఎస్ కానీ, ఎస్డిఎఫ్ కానీ, ఇంకా ఇతరత్ర ఏదైతే ఉన్నాయో దాంట్లో ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అలాంటి నాయకుడి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదు. ఏదైనా ఉంటే, అంటే వాస్తవం ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురండి, ప్రజల మధ్యలో పెట్టండి. కానీ ఏదో పెట్టుకొని అనవసరంగా ఒక మనిషిని సమాజంలో అబాసు పాలు చేసి ఆయన క్యారెక్టర్ని అని చేయాలనుకుంటే ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినయ్ రెడ్డి గారి గురించి తెలుసు. ఆయన ఎలాంటి గతంలో, ఈరోజు కాదు, ఆయన ఒక 10-15 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాడు. ప్రజలలో సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకు. ఆయనకు మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది, యువ నాయకుడు. ఆయనని అనవసరమైనటువంటి నిరాధార చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ అయినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారుల్ని కూడా కోరుతూ వాళ్ళకు మేము కంప్లైంట్ చేస్తాం, కోర్టుకు పోతాం, నోటీసులు పంపిస్తాం అని చెప్పేసి తెలియడానికి పత్రికారులకు, అలాగే మా పార్టీ నాయకులకు, మా చైర్మన్కు, మా బ్లాక్ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా చెప్పాలంటే మా వినయ్ రెడ్డి మీద అనవసరమైన తప్పుడు మీడియా సమాచారం కానీ, తప్పుడు పత్రికలు రాయడము సరికాదు, పత్రిక విలేకరులకు చెప్తున్నాము. అలా ఇంకోటి ఏంటంటే, ఆయన ఈరోజు ఆర్మూర్లో కొద్ది కాలంలో ఓడిపోయినా కానీ గెలిచిన నాయకుడేమో మాటలు చెప్పుకుంటూ ఇట్లా అంటుంటే, ఓడిపోయిన నాయకుడు అభివృద్ధి కోసం, ప్రజల కోసం తిరుగుతున్నాడు. ఇది ప్రజలకు తెలుసు, ఈ విషయము పత్రికలకు తెలుసు. ఎవరో పత్రిక ఒక్కరు ఆ డబ్బును ఆయన మీద మీరు అనవసరంగా అభండనాలు వేస్తే, మా ఈరోజు ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆయన ఇమ్మడానికి 40,000 ఓట్లు వచ్చినాయి, 40,000 ప్రజలు ఉన్నారు.
ఎవరు ఈరోజు ఊరుకోరు. దయచేసి మీ పత్రిక రాసిన వారికి ఎవరికైనా హెచ్చరించాడు ఏంటంటే, మచ్చలేని నాయకుడు. అటువంటి నాయకుడు ఆ ఇంత గతంలో ఉంటే, గతంలో ఏం చేశారండి, గతంలో మంచి మంచి మాలు కట్టి లక్షల కోట్లు దోచుకున్నాడు ఏమో పేపర్లో రాయరు. మా నాయకుడు మూడొద్దులు కాదు, ఒక మూడు నెలలు కాదు, ఆరు నెలలు కాదు, ఇంట్లో వండాక ప్రజల కోసం బయట తిరుగుతుంటూ ఇలా 50 కోట్లు 100 కోట్లు ఇంకా ఎంతో ప్రపోజల్ పెట్టి తీసుకొచ్చి డబ్బు చేస్తున్న నాయకుడి మీద అబద్ధం లేదు. ఎంతవరకు కరెక్ట్ పత్రికేయులతో ఆలోచించాలా? దయచేసి మంచి మంచి చెడు చెడు మళ్ళీ ఒకటి రేపు వద్దున నిజంగా మా నాయకుడు తప్పు చేస్తే మాకు చెప్పండి. మీరు ఖచ్చితంగా మీరు ప్రూఫ్ తండ్రి. మా నాయకుడు మేము కార్యకర్తల నాయకుడు నిలదీస్తాం, కానీ అనవసరం మా నాయకుడు మచ్చల నాయకుడి మీద మళ్ళీ పారు ఎటువంటి ఇలా పేపర్లు కానీ రాజుడు కానీ ప్రెస్ మీడియాకి వస్తే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పత్రికా సమావేశం ఆర్మూర్ పట్టణంలోని పివిఆర్ భవన్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులందరికీ, అదేవిధంగా పత్రికామిత్రుల నాయకులు వినయరెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ముఖ్యంగా ఏమిటంటే, ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే నవంబర్లో జరిగిన ఎన్నికలలో ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి మన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినయన్న గారు ఓడిపోయినప్పటికీ మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కనుక ఇక్కడ ఏదైతే అభివృద్ధి ఫలాలు కానీ సంక్షేమం కానీ దానికి విషయంలో నా ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ వెనుకబడదన్న ఉద్దేశంతో వినయన్న గారు ఓడిపోయినప్పటికీ కూడా మరుసటి రోజు నుంచే ఏదైతే ఫలితాలు వచ్చినాయో ఆ మరుసటి రోజు నుంచి కూడా ప్రజల శ్రేయస్సు కొరకు ఆయన గజ్జ కట్టుకొని ఇంటింటికి తిరుగుతూ గ్రామ గ్రామంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా ఇక్కడి మంత్రుల సహకారంతో ఆయన అభివృద్ధి ఫలాలు తీసుకువస్తూ ఇక్కడ గ్రామాలని డెవలప్ చేస్తూ చేసుకుందామని సదుద్దేశంతో ఆయన గ్రామ గ్రామాన తిరిగితే ఇక్కడ ఏదైతే ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కానీ అదేవిధంగా వారి వెనుక ఎవరున్నారో కానీ అవాస్తవాలు రాస్తూ సోషల్ మీడియాలో అవాస్తవాలు పుట్టిస్తూ అధికారుల ట్రాన్స్ఫర్లలో ఆ డబ్బులు తీసుకుంటున్నట్లు, అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలలో డబ్బులు తీసుకుంటున్నట్లు అవాస్తవాలు రాస్తున్నారు. మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం, ఆర్మూర్లో వినయన్న గారు ఎమ్మెల్యే ఓడిపోయినప్పటికీ కూడా మీరు చూసే ఉన్నారు చాలామంది కూడా అవాస్తవాలు రాసే ముందు కూడా మీరు నిజమా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకొని రాయాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నారో ఏ నిధులు తీసుకురావాలన్నా వినయన్న గారు ముందుండి తీసుకొస్తున్నారు. ఓడి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు మాత్రం ఎటువంటి అభివృద్ధి కూడా ప్రజలలో తిరుగుతూ ఎటువంటి పనులు చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఫ్రీ కరెంటే కానీ, రానున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లే కానీ, అదేవిధంగా ఉచిత సిలిండర్ కానీ ప్రతి లబ్ధిదారుడికి చేరే విధంగా వినయన్న గారు కృషి చేస్తున్నారు. ఇవన్నీ మీకు అభివృద్ధి మీ అందరికీ కనబడడం లేదా? మీరు ఒక్కసారి ఆలోచించాలా? ఈ మొన్నటికి మొన్న ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠశాలల్లో కానీ అదేవిధంగా డ్రైనేజీలు కానీ సీసీ డ్రైనేజీలకు సంబంధించినటువంటి వాటికి డెవలప్మెంట్ కొరకు ఎస్డిఎఫ్ కానీ ఎన్ఆర్ఈజిఎస్ నిధుల ద్వారా గ్రామాలలో పనులు కూడా చేపిస్తున్నటువంటి మా నాయకుడిని మీరు ఇలా రాయడం కానీ అక్కడక్కడ సోషల్ మీడియాలో కూడా మా వినయన్న గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద మీరు చేసేటువంటి అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. ఒకవేళ మానుకోకపోతే రానున్న రోజులలో మేము ఎలా బుద్ధి చెప్పాలో, ఒకవేళ లీగల్గా చట్టపరంగా లేదా ఒకవేళ మా తప్పు లేకుండా సృష్టిస్తే అక్కడ మా కార్యకర్తలే మీకు బుద్ధి చెప్తారు కబద్దారు అని చెప్పేసి చెప్తూ, ప్రభుత్వం ఉన్నదో గత ప్రజాప్రతినిధి ఉన్నదో 10 సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళు, పోయిన తర్వాత ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లేకున్నా ఇక్కడ రామరాజ్యం ఉన్నది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, సక్రమంగా ఉంటున్నారు, ఎటువంటి అన్యాయం అక్రమం మన ప్రజలకు జరగట్లేదు. ఇదంతా జరగకుండా అభివృద్ధి చేద్దామని సదుద్దేశంతో ఉన్న వినయన్న మీద మీరు మరే పదే పదే నిందలు వేస్తే బాగుండదని చెప్పేసి కోరుకుంటూ, మీరు కూడా నిజం రాయండి, నిజం చూడండి, అభివృద్ధిని ప్రోత్సహించండి, అభివృద్ధికి మీరందరూ ఆకాంక్షించి మీరందరూ మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై. ఆర్మూర్ పట్టణ మరియు నియోజకవర్గ పార్టీ మిత్రులం, కాంగ్రెస్ పార్టీ మిత్రులం, మీడియా సమావేశం నిర్వహించడానికి కారణం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి పైన
తప్పుడు ఆరోపణలు తప్పుడు రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఖండించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక పేపర్లో వాస్తవం లేకుండా ఆయనకు తోసినట్టు వాస్తవాలు రాస్తూ, ఇది వాస్తవం, నేను రాసిందే నిజం, మీరు నాకు డబ్బులు ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా రాస్తాం అని చెప్తూ మా వినయ్ కుమార్ రెడ్డి గారికి లైవ్లో వాట్సాప్ చాట్లలో చాటింగ్ చేస్తూ అతను మీడియాకు రాయడం జరుగుతుంది. దీంట్లో ఏది కూడా వాస్తవం లేదు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్పు అనేది శుద్ధ అబద్ధం. గౌరవ మొన్ననే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, అసలు ఎవరైతే ఓడిపోయారో, ఎక్కడైతే ఎమ్మెల్యే గారు లేరో అక్కడ ఓడిపోయిన క్యాండిడేట్లే ఎమ్మెల్యేలతో సమానమని వారే నియోజకవర్గ ఇన్ఛార్జ్లని చెప్పారు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా గ్రహించాలా, ఏదైతే రాచే ముందట ఎవరు ఏం చేస్తున్నారు, ఏం నడుస్తుంది అనేది చూసి రాయండి. ఇంకొక విషయం ఏంటంటే, మొన్ననే సీఐ గారి దగ్గర డబ్బులు తీసుకొని ఇది చేంజ్ చేసిండ్రు, సీఐ గారిని తెచ్చారు తీసుకుపోయిందని ఈ వాస్తవం అనే ఒక పత్రికల తప్పుడు రిపోర్ట్లు రాస్తారు. అంతకుముందు కూడా మున్సిపల్ చైర్మన్ విషయంలో కూడా డబ్బులు తీసుకొని చైర్మన్ చేంజ్ చేసిండు అనేది కూడా రాసిండు. ఇవన్నీ శుద్ధ అబద్ధం, తప్పుడు. ఇది ఒకటే పేపర్లా వస్తుంది, మరి మిగతా వాళ్ళందరూ కూడా పేపర్లు ఉన్నాయి. ఆర్మూర్ టౌన్లోనే 100 మంది మీడియా మిత్రులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎక్కడ లేనిది, మరి ఈయనకి ఎక్కడికి వెళ్ళి నిజాలు తెలుస్తున్నాయో మరి మీడియా మిత్రులు కూడా గ్రహించాలా, అట్లనే ప్రజలు కూడా గ్రహించాలా. ఒకటే పేపర్లు వస్తున్నది అని అంటే ఆయన తన స్వార్థంకు వాడుకుంటున్నాడు తప్పితే, ఏదో సమాజాన్ని ఉద్ధరించడానికో మా ప్రాంతానికి అభివృద్ధి గురించి రాయండి. ఎక్కడైనా అభివృద్ధి లేదో, ఎక్కడైతే మీరు అభివృద్ధి చేస్తలేరు, మీరు ఫండ్ తీసుకొస్తలేరు అని మీరు రాయండి. దానికి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాని వెంబడ కృషి చేస్తూ ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రిని కానీ మంత్రుల్ని కానీ కలుస్తూ ఫండ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ డబ్బుల గురించే మీరు ఇట్లా రాయడం చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు నేను అంటున్నా ఏంటంటే, ఒక పేపర్లోనే వచ్చింది అని అంటే మీడియా మిత్రులు కూడా గ్రహించాలి. అన్ని పేపర్లు వస్తుంది అని అంటే దాని విధంగా ఒక వాస్తవం ఉంటుంది. ఈ వాస్తవం అని పెట్టి అవాస్తవాలు రాయొద్దని ఆ మీడియా మిత్రులు కూడా కోరుతున్నా. ఇప్పుడు ఇకనైనా గ్రహించి అభివృద్ధి గురించి రాయండి. అభివృద్ధి విషయంలో ఎక్కడైనా జరుగుతలేదు, ఈయన పట్టించుకుంటలేడు నియోజకవర్గాన్ని అంటే మీరు రాయండి, దాంట్లో ఎటువంటిది లేదు. మేము కూడా దానికి మేము ఏకీభవిస్తాం. కానీ మీరు ఏం చేస్తున్నారంటే, మీకు ఏదైతే అవసరమో అంతే రాసి దాన్ని బట్టగాల్చి మీద పడేసే విధంగా రాస్తున్నారు. కాబట్టి ఇది చాలా తప్పు. దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, ఆర్మూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం. మీరు కూడా దయచేసి మళ్ళొకసారి ఇలాంటివి రాయొద్దని నేను కోరుకుంటున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని విన్నవించుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై హింద్, జై తెలంగాణ. దుష్ప్రచారం జరుగుతుంది. ఈ దుష్ప్రచారం కొందరు వ్యక్తులు ఎంత నుండి ఉంది, వీరేన్న గారి వ్యక్తిత్వం మీద దెబ్బతీయాలనే కోణంలో ఈ దుష్ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే పేపర్ స్టేట్మెంట్లు కొంతమంది మరి దేనికి ప్రలోభాలయ్యారు తెలియదు, కానీ వెనుక నుండి నడిపిస్తున్న వ్యక్తులు ప్రలోభానికి లోను చేసి అంటే వినయన్న వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చెప్పేసి ప్రజలకు ప్రజలను తప్పుదోవ పట్టియాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతుంది. ఈరోజు మేము స్పష్టంగా వినయన్న గురించి నేను దగ్గర నుంచి చూశాను, ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేని వ్యక్తి, ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం గత 10 ఏళ్ళ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆర్మూరు ప్రాంతంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేయడంలో కావచ్చు, అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల సంక్షేమం కోసమే ప్రతినిత్యం ఆలోచన చేసే వ్యక్తి వినయన్న. మంచి వ్యక్తి మీద ఇట్లా బూడిదజల్లే కార్యక్రమం, దుష్ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు. ఓడిపోయినా కూడా, గతంలో ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పైన ధనవంతుగా కృషి చేస్తూ ప్రభుత్వాన్ని సంప్రదించి సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వ్యక్తి పట్ల ఎవరైతే దుష్ప్రచారం చేస్తుండ్రో, మీరు ఒక్కసారి గత నాయకులను ఈ వినయన్నని ఒకసారి ఆలోచన ధోరణి చూస్తే
మీ అంతరాత్మనే మీకు సమాధానం చెప్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఒకవేళ మీరు ఇదే కంటిన్యూ అయితే న్యాయపరంగా సోషల్ మీడియాలో ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో దాన్ని న్యాయపరంగా మీరు న్యాయపరంగా చర్యలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాం.